హలో అరుణ్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఒకవేళ డైలీ క్రిప్టో న్యూస్ అండ్ క్రిప్టో అప్డేట్స్ ఫాలో అవ్వాలనుకుంటే బిట్బిఎన్ఎస్ తెలుగు ఛానల్ని ఫాలో అవ్వండి. సో నేను ఒక వీడియో చేశాను అసలు ఎన్ఎఫ్టీస్ అంటే ఏంటి అని చెప్పేసి. అసలు ఎన్ఎఫ్టీస్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అవుతున్నాయి ఈరోజు మన డైలీ లైఫ్లో, ఫ్యూచర్లో ఎన్ఎఫ్టీస్ ఎంత ఇంపార్టెంట్ అవ్వబోతున్నాయని. ఆ వీడియో లింక్ ఇక్కడ పైన ఐకార్డ్లో వస్తుంది. ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియో కంప్లీట్గా చూడండి. అది చూస్తేనే ఈ వీడియో మీకు మంచిగా అర్థమవుతుంది. అసలు ఈరోజు నేను ఏంటంటే ఒక ఎన్ఎఫ్టీ ప్రాజెక్ట్ని ఎలా చూడాలి, ఆ ప్రాజెక్ట్ మంచిదా కాదా, ఫ్యూచర్లో అది మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి, అందులో ఏమేం చూడాలి అనేది నేను చెప్తా. అది చెప్పిన తర్వాత ప్రాక్టికల్గా మీకు మెటామాస్క్ వ్యాలెట్ లో ఎన్ఎఫ్టీస్ని ఎలా బై చేయాలి, అవి ఎలా హోల్డ్ చేయాలి, అవి లాంగ్ టర్మ్ అంటే నేను ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో అవన్నీ ఎలా చూడాలి ప్రాక్టికల్గా కూడా చూపిస్తా. సో కంప్లీట్గా వీడియో చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రపంచంలో దిస్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అసెట్ ఎన్ఎఫ్టీ అనేది. గోల్డ్, ల్యాండ్, స్టాక్స్ లాగా ఒక ఇంపార్టెంట్ ఆస్తి అసెట్ కాబోతుంది. ఎవరైతే ఇప్పుడు దీన్ని అర్థం చేసుకొని ఇందులో ఇన్వెస్ట్ చేస్తారో మంచి ప్రాజెక్ట్స్లో, ఫ్యూచర్స్లో వాళ్ళు కరోడ్పతిస్ మిలినియర్స్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అట్లాంటి ఆల్రెడీ అయ్యారు. సో ఓకే, ఒక ఎన్ఎఫ్టీ ప్రాజెక్ట్లో నేను వన్ బై వన్ చెప్తా ఏం చూడాలనేది. సో ఫస్ట్ థింగ్, ఒక ఎన్ఎఫ్టీ ప్రాజెక్ట్లో మనం చూడాల్సింది ఏంటంటే రోడ్ మ్యాప్ చూడాలి. అంటే ఆ ప్రాజెక్ట్ అసలు ఒక రోడ్ మ్యాప్, అంటే వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది ఒక రోడ్ మ్యాప్ లాగా చెప్తారు. సపోజ్ ఎగ్జాంపుల్, ఒక వన్ ఇయర్ ముందు ఒక ప్రాజెక్ట్ లాంచ్ అయింది ఎన్ఎఫ్టీ, అందులో వాళ్ళు చెప్పారు మేము 6 మంత్స్ తర్వాత ఇది చేస్తాం, 1 ఇయర్ తర్వాత ఇది చేస్తాం, 2 ఇయర్స్ తర్వాత ఇది చేస్తాం అని చెప్పారు. మరి ఆల్రెడీ 1 ఇయర్ అయింది కదా, వాళ్ళు చెప్పింది నిజంగా చేసిండ్రా లేదా. సో నిజంగా చేస్తే అప్పుడు ఆ టీమ్ మంచిది అన్నట్టు, అంటే వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారు. సో ఫ్యూచర్లో నెక్స్ట్ కూడా ఇంకా వాళ్ళు అలాగే రోడ్ మ్యాప్లో ఉన్నవి ఇంప్లిమెంట్ మంచిగా చేసి ఆ ప్రాజెక్ట్ని మంచిగా డెవలప్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఫస్ట్ చూడాల్సింది రోడ్ మ్యాప్. ఒక ఎన్ఎఫ్టీ బై చేసే ముందు చూడాల్సింది ఫస్ట్ రోడ్ మ్యాప్. సెకండ్ థింగ్ ఏంటి, అందులో చూడాల్సింది అంటే నెంబర్ ఆఫ్ ఎన్ఎఫ్టీస్. అంటే ఒక ప్రాజెక్ట్ మాక్సిమం ఈ రోజులలో ఏంటంటే 10,000 ఎన్ఎఫ్టీస్తోని ప్రాజెక్టులు లాంచ్ అవుతున్నాయి. అది ఏ ప్రాజెక్ట్ అయినా సరే 10,000 ఎన్ఎఫ్టీస్తో లాంచ్ అవుతున్నాయి. ఒకవేళ ఏదైనా మంచి ప్రాజెక్ట్ తక్కువ ఎన్ఎఫ్టీస్ అంటే లైక్ 4,000-5,000తో లాంచ్ అయితే, అంటే ఎంత తక్కువ క్వాంటిటీ ఉంటే అంత ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఒకవేళ ప్రాజెక్ట్ మంచిగా పర్ఫామ్ చేస్తే. ఎందుకు, తక్కువ ఎన్ఎఫ్టీస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి. సో ఒకవేళ నెంబర్ ఆఫ్ ఎన్ఎఫ్టీస్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, 10,000 కంటే మరీ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, నాకు తెలిసి అది ఇంకా మంచిగా గ్రో అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. 10,000 అని ఉండాలి, దానికంటే తక్కువ అన్న. సో సెకండ్ చూడాల్సింది నెంబర్ ఆఫ్ ఎన్ఎఫ్టీస్ ఉన్నాయి ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్ట్లో ఎన్ని ఎన్ఎఫ్టీస్ ఉన్నాయి. థర్డ్ చూడాల్సింది ఏంటంటే అసలు ఆ ఎన్ఎఫ్టీకి ఎలాంటి కమ్యూనిటీ ఉంది. ఇదే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ ఎన్ఎఫ్టీ కమ్యూనిటీ. కమ్యూనిటీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ కొత్తగా ఈరోజు లాంచ్ అయింది ఎన్ఎఫ్టీ, ఆ ఎన్ఎఫ్టీ లాంచ్ అయినా ఇప్పుడు ఎట్లుందంటే డిమాండ్, మంచి ప్రాజెక్ట్ అయితే కొన్ని సెకండ్స్లలో అవన్నీ ఎవరో ఒకటి కొనేస్తున్నారు, సెల్ అయిపోతున్నాయి. 100, మీకు ఈజీగా అర్థం కావడం చెప్తా, 100 రూపీస్ పెట్టి ఒక ఎన్ఎఫ్టీని కొంటే అది 10,000-1,00,000 రూపీస్ కూడా అవుతుంది. అంత డిమాండ్ కొంచెం మంచి ప్రాజెక్ట్లకు అయితే ఉంటుంది. అంటే కమ్యూనిటీ అంత యాక్టివ్ ఉంది, ఎక్కువ మంది ఆ ఎన్ఎఫ్టీలో ఉండాలనుకుంటున్నారు, ఆ ప్రాజెక్ట్లో పార్ట్ అవ్వాలనుకుంటున్నారు, ఆ ఎన్ఎఫ్టీని హోల్డ్ చేయాలనుకుంటున్నారు, ఆ ఎన్ఎఫ్టీని బై సెల్ చేయాలనుకుంటున్నారు. మరి ఈ కమ్యూనిటీ మంచిగా ఉందా లేదా ఎలా తెలుస్తుంది అంటే, ఏ క్రిప్టో ప్రాజెక్ట్ అయినా ఏ ఎన్ఎఫ్టీ ప్రాజెక్ట్ అయినా మేజర్గా ఈ క్రిప్టో ఎన్ఎఫ్టీ ఎకోసిస్టమ్లో 3 యాప్స్ వాడతాయి, 3 యాప్స్. ఆ యాప్స్ ఏంటంటే ఫస్ట్ది ట్విట్టర్, సెకండ్ది డిస్కోడ్ యాప్, థర్డ్ది టెలిగ్రామ్ యాప్. అందుకే ఈ 3 కంపల్సరీ మీకు ఉండాలి, ట్విట్టర్, టెలిగ్రామ్ అండ్ డిస్కోడ్. ఒకవేళ లేకుంటే డిస్కోడ్ మీరు క్రియేట్ చేసుకోండి, జస్ట్ దానికి వెళ్ళి ఏంటి మన ప్లేస్టోర్ యాప్ స్టోర్కి వెళ్ళి డిస్కోడ్ ఇన్స్టాల్ చేసుకుని, నార్మల్ ఇది ఫేస్బుక్ అండ్ ఇన్స్టా వాడినట్టే డిస్కోడ్ కూడా, టెలిగ్రామ్ మీకు తెలుసు అండ్ ట్విట్టర్, ఈ 3 ఉండాలి. ఈ 3 ఆ ప్రాజెక్ట్ని ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఎంతమంది రోజు ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు అండ్ ఎంతమంది కొత్తగా కొంటున్నారు అండ్ అమ్ముతున్నారు, యాక్టివ్ సేల్స్ అనేటివి ఆ ఎన్ఎఫ్టీలో అవుతున్నాయా లేవా,
ఒకవేళ ఇంకా ఏంటి అని అంటే లైక్ ఆ ప్రాజెక్ట్ లో ఇంకా డెవలప్మెంట్ కి ఆ కమ్యూనిటీ ఏమైనా హెల్ప్ చేస్తుందా? మామూలుగా ఈ ఎన్ఎఫ్టీ వాళ్ళు క్రిప్టో వాళ్ళు ఓన్లీ అది స్టార్ట్ చేసిన వాళ్ళే కంప్లీట్ కాదండి, నార్మల్ మన లాంటి వాళ్ళు కూడా కమ్యూనిటీ కూడా అందులో ఏమన్నా ఐడియాస్ ఇవ్వచ్చు. ఇప్పుడు నార్మల్ ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ కి నువ్వేమైనా ఐడియా ఇవ్వగలుగుతావా? అదే డిఫరెన్స్ వెబ్ టూ అండ్ వెబ్ త్రీలో. వెబ్ టూ లాంటి సెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఫేస్బుక్ లాంటివి కానీ ఏది ఇంకా ఏదో ఉంటాయో వాళ్ళు మీ దగ్గర నుంచి ఐడియాలు తీసుకోరు, వాళ్ళు వాళ్ళకి నచ్చినవి ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు, మనం ఐడియాస్ ఇవ్వచ్చు. సో అలాంటి ఐడియాస్ కమ్యూనిటీ నుంచి తీసుకుంటున్నారా? ఇవన్నీ డిస్కార్డ్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ లో మనం ఉంటే, మనం అందులో జాయిన్ అయితే, మనం కొన్ని రోజులు చూస్తే మనకు అర్థమవుతుంది. సో థర్డ్, కమ్యూనిటీ ఎలా ఉంది అనేది. నెక్స్ట్ ఫోర్త్ ఏంటి అని అంటే, ఎవరైనా పెద్ద సెలబ్రిటీ కానీ పెద్ద నోన్ పర్సన్ కానీ ఆ ప్రాజెక్ట్ లో ఎవరైనా ఎన్ఎఫ్టీ హోల్డ్ చేస్తున్నారా? ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు కంపెనీస్ గురించి చెప్తా. ప్యూమా అన్నది తెలుసు, ఎంత పెద్ద కంపెనీ, వరల్డ్ వైడ్ ఫుల్ పెద్ద కంపెనీ ప్యూమా. ప్యూమా రీసెంట్ గా కూల్ క్యాట్స్ అనే ఒక ఎన్ఎఫ్టీ ప్రాజెక్ట్ లో నుంచి ఒక ఎన్ఎఫ్టీని కొన్నది. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, నేను నా ఎన్ఎఫ్టీ వీడియోలో చెప్పాను, ఒక సెలబ్రిటీ హోల్డ్ చేస్తే మీరు అదే ప్రాజెక్ట్ లో ఉండే ఎన్ఎఫ్టీని ఆ సెలబ్రిటీ కంటే ముందే కొంటే ఎంత సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి. సో మీరు ఇది చూడొచ్చు ఆ డిస్కౌంట్ లో కానీ ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో, ఎవరైనా పెద్ద పెద్ద లైక్ సెలబ్రిటీస్ కానీ నోన్ పర్సన్స్. యాక్చువల్గా ఏంటంటే నార్మల్ వాళ్ళు నోన్ పర్సన్స్ కాదు, ఎన్ఎఫ్టీ వాళ్ళు నోన్ పర్సన్స్. ట్విట్టర్ లో మనం కొందరు ఎన్ఎఫ్టీ సెలబ్రిటీస్ ఉంటారు, వాళ్ళకు కొన్ని లక్షల ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళు ఏదైనా చెప్తే అది ఇంకా ఆ ప్రాజెక్ట్ ఫుల్ సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా ఎవరన్నా నోన్ పర్సన్ ఆ నోన్ పర్సన్ ఆ ఎన్ఎఫ్టీ ప్రాజెక్ట్ ని హోల్డ్ చేస్తున్నారా లేదా, ఇది ఫోర్త్ థింగ్. సో ఒక్క ఎన్ఎఫ్టీ ప్రాజెక్ట్ లో మీరు ఎన్ఎఫ్టీ కొనాలంటే ఈ ఫోర్ థింగ్స్ చూడాలి. ఈ ఫోర్ థింగ్స్ ఒకవేళ బాగా మంచిగా ఉంటే, ఈ ఫోర్ థింగ్స్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంటే మీరు ఆ ఎన్ఎఫ్టీ ప్రాజెక్ట్ కొంటే మీకు ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్, ఎందుకంటే ఎవ్రీడే కొత్తగా ఒక 100 ఎన్ఎఫ్టీ ప్రాజెక్ట్ ఎవ్రీడే లాంచ్ అవుతున్నాయి. అందులో 99 స్కామ్స్ ఉంటున్నాయి. అంటే వాళ్ళు ఏదో మనీ తీసుకోవాలని చెప్పేసి లాంచ్ చేస్తున్నారు. ఎవరన్నా ఎన్ఎఫ్టీ లాంచ్ చేయొచ్చు. నేను నెక్స్ట్ ఒక వీడియో అప్కమింగ్ లో చేస్తా ఓపెన్ సీలో, మీరు కూడా ఎన్ఎఫ్టీలో లాంచ్ చేయొచ్చు అని చెప్పేసి. బట్ నో యూస్, ఎందుకంటే మనకు ఒక కమ్యూనిటీ లేకుండా, అంటే మనల్ని నమ్మేటోళ్ళు మనల్ని ఫాలో అయ్యేటోళ్ళు లేకుండా మనం లాంచ్ చేసినా ఎవరు కొన్నారు. అందుకే ఏంటి అని అంటే మీరు ఇవన్నీ చూడాలి. ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం కష్టమైన పని, ఇవన్నీ చూడడం, కొన్ని రోజులు ఫాలో అవ్వడం ప్రాజెక్ట్ ని, ఆ ప్రాజెక్ట్ ఏం చేస్తుంది ఇవన్నీ చూడడం. అప్పుడు మరి కష్టపడకుండా మనకు మంచి రిటర్న్స్ రావు. ఇలా మీరు, నేను చెప్తా, నేనేమైనా మంచి ప్రాజెక్ట్స్ ఉంటే చెప్తా, కానీ నేను చెప్పినా కూడా అవి సక్సెస్ నా 100 కి 101% సక్సెస్ అయితే అని కాదు, నేను చెప్పినా కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే మీరు కూడా కొంచెం రీసెర్చ్ చేసి మీరు నేర్చుకుంటే, నేను నా వీడియోస్ ద్వారా ఒకటే అనుకుంటున్నా, పీపుల్ ని ఎడ్యుకేట్ చేయాలి. ఓన్లీ జస్ట్ ఏదో కాయిన్ కొని మీరు లక్షాది గర్లు అయిపోతారని చెప్పేది నా టార్గెట్ కాదు. ఎంతమంది ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళని ఈ కొత్త టెక్నాలజీలో, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలో ఎడ్యుకేట్ చేయాలనేది నా గోల్. నేను అది చేస్తూనే ఉంటా. సో ఇది ఈ విధంగా మీరు ఒక ఎన్ఎఫ్టీ ప్రాజెక్ట్ ని చూసి అందులో కొనొచ్చు. ఇప్పుడు నేను ఈ స్క్రీన్ అనేది మీకు మన మొబైల్ స్క్రీన్ పైకి వెళ్తుంది, అందులో మీకు ప్రాక్టికల్ గా కొన్ని ఎన్ఎఫ్టీ ప్రాజెక్ట్లను చూపిస్తా, వాటి కమ్యూనిటీ, ఆ రోడ్ మ్యాప్స్ అవన్నీ కూడా నేను మీకు చూపిస్తా. సో ఫస్ట్ మనకి మెటామాస్క్ వాలెట్ కావాలి, అది మీరు డైరెక్ట్ ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను దానికి రిలేటెడ్ ఒక కంప్లీట్ వీడియో చేశాను, అది చూడండి. అది చూసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇలా అందులో ఇథీరియం నెట్వర్క్ ఆల్రెడీ యాడ్ అయి ఉంటుంది. మెటామాస్క్ వాలెట్లో ఇథీరియం నెట్వర్క్ ఆల్రెడీ యాడ్ అయి ఉంటుంది. అందులోకి మనం ఇథీరియం బైనాన్స్ నుంచి కానీ ఎఫ్టీఎక్స్ నుంచి కానీ పంపించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను వాలెట్ ఓపెన్ చేసిన, ఇక్కడ టాప్లో ఇథీరియం నెట్వర్క్లోకి వెళ్ళిన టాప్ లెఫ్ట్లో ఆ 3 లైన్స్ ఉన్నాయి కదా, అది కొడితే అక్కడ ఓపెన్ చేస్తే బ్రౌజర్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్రౌజర్, ఆ బ్రౌజర్లోకి వెళ్ళి స్పెల్లింగ్ కరెక్ట్గా చూడండి, openc.io openseae openc.io openc.io అనే వెబ్సైట్ ద్వారా మనం ఏమైనా చేయొచ్చు, లైక్ ఎన్ఎఫ్టీస్ ఏవైనా మనం కావాలనుకున్నాయి కొనొచ్చు. చూడండి openc.io, నేను కొడుతున్నా, మనకు వెబ్సైట్ ఓపెన్ అయింది. ఇది మనకు ఎన్ఎఫ్టీస్ కొనే వెబ్సైట్. దీనికి మనం మన మెటామాస్క్ వాలెట్ని కనెక్ట్ చేయొచ్చు. ఇందులో మీరు లైక్ ఏ ఈ వెబ్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్ఎఫ్టీస్ ఉంటాయి, అవన్నీ చూడొచ్చు. ఇక చూడండి టాప్ రైట్లో 3 లైన్స్ కొద్ది కనెక్ట్ వాలెట్ అని ఉంది కదా, ఆ కనెక్ట్ వాలెట్ కొట్టి మనం మెటామాస్క్ సెలెక్ట్ చేసి కనెక్ట్ కొట్టేస్తే
మన మెటమాస్ వాలెట్ కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ర్యాండమ్గా మీకు కొన్ని ఎన్ఎఫ్టీస్ చూపిస్తాను, డిఫరెంట్ ఎన్ఎఫ్టీస్ చూడండి. ఇది వెబ్సైట్ కనెక్ట్ అయిపోయింది మన వాలెట్, ఇప్పుడు ఆల్రెడీ కనెక్టెడ్ ఉంది. ఇప్పుడు కిందికి వచ్చి నేను ఏదో ఒక ఎన్ఎఫ్టీ అట్లా ఓపెన్ చేస్తాను. ఇవన్నీ ఎన్ఎఫ్టీస్ అన్నట్టు టాప్ కలెక్షన్స్ ఓవర్ లాస్ట్ 7 డేస్, అంటే లాస్ట్ 7 డేస్లో ఎక్కువ సేల్స్ ఉన్న ఎన్ఎఫ్టీస్ అన్నట్టు ఇవి. ఇందులో ఏదైనా ఒకటి ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనకు అక్కడ బోర్డే పని ఉంది కదా, ఇది అన్నిటికంటే బిగ్గెస్ట్ ఎన్ఎఫ్టీ, ఇప్పుడు మోస్ట్ ఫుల్ పాపులర్ ఉండే ఎన్ఎఫ్టీ అండ్ ఫుల్ కాస్ట్లీ ఎన్ఎఫ్టీ. 1 ఇథీరియం ఈరోజు అరౌండ్ 210,000 ఉంది. అక్కడ చూడండి ఒక ఇథీరియం ఎంత ఉందంటే 93 ఇథీరియం, అంటే మినిమం 93, అంటే 2 crore rupees ఉంది అరౌండ్. ఒక్క ఎన్ఎఫ్టీ 2 crore rupees ఉంది. ఇదే ఒక 1 ఇయర్ ముందు 10,000-20,000 rupees ఉండే. అప్పుడు ఇది కొనుక్కున్న వాళ్ళు, 20,000 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఈరోజు 1-2 crore rupees ఆన్ చేశారు. రీసెంట్గా వీళ్ళు ఒక ఎయిర్ డ్రాప్ కూడా ఇచ్చారు. ఇంకోటి ఓపెన్ చేస్తాను, ప్రాజెక్ట్ గ్యాలక్సీ, ఇదో ఎన్ఎఫ్టీ. ఇది చూడండి 0.01, అంటే అరౌండ్ ఒక 30, అంటే ఒక 2-3,000 rupees ఉంది ఈ ఒక్క ఎన్ఎఫ్టీ. ఇవి ఇట్లా ర్యాండమ్ ఎన్ఎఫ్టీస్ ఉంటాయి, ప్రాజెక్ట్ గ్యాలక్సీ. ఇలా ఏ ఎన్ఎఫ్టీ అంటే ఆ ఎన్ఎఫ్టీ మీరు కొనుక్కోవచ్చు. ఎలా కొనుక్కోవాలి నేను మీకు చెప్పాను కదా, అన్ని చూడాలి మనం అని చెప్పేసి. ఇప్పుడు ఒకటి క్లేలింగ్స్ అని ఓపెన్ చేస్తా. ఇది ఒక ఎన్ఎఫ్టీ చూడండి. ఇది ఎన్ని ఉన్నాయి మనకి, జస్ట్ కలెక్షన్ కూడా ఇంపార్టెంట్ నేను చెప్పాను, తక్కువ నెంబర్ ఆఫ్ ఎన్ఎఫ్టీస్ ఉండాలి. చూడండి ఇది ఓన్లీ 4,000 ఎన్ఎఫ్టీస్ మాత్రమే ఉన్నాయి ఈ క్లేలింగ్స్ అనే ప్రాజెక్ట్వి. 4,000 ఎన్ఎఫ్టీస్ అంటే నెంబర్ ఆఫ్ ఎన్ఎఫ్టీస్ అనేది తక్కువ ఉన్నాయి. సో మనకి ఇది కొంచెం ఎక్కువ డిమాండ్, ఒకవేళ ఇది రేపు పొద్దున్న దీనికి గ్రోత్ బాగా వస్తే తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా ఫాస్ట్గా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి వండర్ పాల్స్ అనే ఎన్ఎఫ్టీ ఓపెన్ చేసి దీనిలో నేను మనకు చెప్పినవన్నీ నేను మీకు చూపిస్తాను. ఈ వండర్ పాల్స్లో మనం టీము అవన్నీ చెప్పినా కదా, అవి ఎలా చూడాలనేది మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను ఇందులో. సో ఈ ఎన్ఎఫ్టీ ఓపెన్ చేస్తున్నాం చూడండి. దీని ఫ్లోర్ ప్రైస్ 0.5, అరౌండ్ 1 lakh rupees ఉంది దీని ఫ్లోర్ ప్రైస్. ఇప్పుడు ఇక్కడ పైన టాప్ 3 డాట్స్ ఉన్నాయి కదా పేరు పక్కన, అందులో మనం వెబ్సైట్కి వెళ్దాం. అందులో అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఈ వెబ్సైట్. సో మనం ఈ వెబ్సైట్లో మనం అనుకున్న చూడాలనుకున్న థింగ్స్ అన్నీ చూడొచ్చు ఈ వెబ్సైట్లో. చూద్దాం, ఇగో ఇది వండర్ పల్స్ ఎన్ఎఫ్టీ, ఆల్రెడీ సెల్ అయిపోయింది, ఇది లాస్ట్ మంతే సెల్ అయిపోయింది. దీని రోడ్ మ్యాప్ చూద్దాం. నేను ఏమన్నా ఫస్ట్ రోడ్ మ్యాప్ చూడాలన్నా కదా, ఇది వండర్ మ్యాప్ చూడండి. వి విల్ కంటిన్యూ టు క్రియేట్ డిలైట్ఫుల్ ఆర్ట్ అండ్ వర్క్ ఆన్ డెవలపింగ్ అండ్ గ్రోయింగ్ అవర్ కమ్యూనిటీ అండ్ ద వండర్ పల్స్ బ్రాండ్. వీళ్ళు బ్రాండ్ డెవలప్ చేస్తాము, ఈ బ్రాండ్ ద్వారా కొత్త కొత్త కలెక్షన్, డ్రెస్, క్లాతింగ్ బ్రాండ్స్, ఇంకా ఆన్లైన్ గిఫ్ట్ పోర్టల్ తీసుకొస్తాం. ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ వండర్ పల్స్ బ్రాండ్ గ్రో అవుతుంది. నెక్స్ట్ టీమ్ చూడండి, మీనా అనే ఆర్టిస్ట్, ఎస్హెచ్ఓ, హెడ్ ఆఫ్ కమ్యూనిటీ, బ్యూనో అని ఉన్నారు చూడండి. డెవలప్మెంట్ టీమ్ బిహైండ్ రోబోట్స్. రోబోట్స్ అనేది ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ ఎన్ఎఫ్టీ, దాని డెవలపర్ కూడా ఈ టీంలో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ మీకు ఫౌండర్ గురించి ఆల్రెడీ అంతా ఉంది, ఆమె ఏంటి, ఆమె ఎక్స్పీరియన్స్ ఏంటి. ఇలా మనం టీం గురించి చూడొచ్చు, టీమ్ స్ట్రాంగ్ టీమా, అసలు వాళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ ఉంది ఏంటి అనేది ఇలా చూడొచ్చు. మనం లాస్ట్కి వెళ్తే సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉంటాయి. మనం ట్విట్టర్ ఓపెన్ చేద్దాం ఇదింది. సో నేను చెప్పిన కదా కమ్యూనిటీ ఎలా ఉంది, ఎంత డిమాండ్ ఉంది, ఎంత స్ట్రాంగ్ ఉందనేది చూడొచ్చు అని. అక్కడ ట్విట్టర్ సింబల్ ఉంది కదా, అది ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు ఈ కమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్ ఉందనేది అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం ఎంత మరి యాక్టివ్. చూడండి 157K, అంటే అరౌండ్ 150,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఓన్లీ 10,000 ఎన్ఎఫ్టీసే ఉన్నాయి, అంటే డిమాండ్ బాగుంది. అండ్ ఎవ్రీడే యాక్టివ్గా ట్వీట్ చేస్తున్నారు వీళ్ళు, దానికి కమ్యూనిటీ రెస్పాన్స్ కూడా బాగుంది ఆ ట్వీట్కి. చాలామంది వేరే వాళ్ళు దీని గురించి ట్వీట్ చేస్తున్నారు. అండ్ ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు కూడా ఓన్ రీసెర్చ్ చేయండి, ఇప్పుడు నేను చెప్పినా కదా అని చెప్పేసి బై చేయకండి. ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ హై ఇన్వెస్ట్మెంట్, అరౌండ్ 1 lakh ఇన్వెస్ట్మెంట్. మంచిగా రీసెర్చ్ చేయండి. బట్ ఓకే, దిస్ ఈజ్ హ్యావింగ్ ఏ గుడ్ ఏంటి అని అంటే ఫాలోయింగ్ బాగుంది. 157K అంటే స్మాల్ ఫాలోయింగ్ కాదు, మంచి ఫాలోయింగ్. ఓకే, ఇప్పుడు యాక్టివిటీ చూద్దాం, అంటే మరి సేల్స్ ఎలా ఉన్నాయి, అంటే ఎవ్రీడే సేల్స్ ఎలా ఉన్నాయి, మంచిగా డిమాండ్ ఉందా. ఎందుకంటే అదే ఇంపార్టెంట్, అన్నిటికంటే ఇంపార్టెంట్ సేల్సే. మనం ఒకటి కొంటే ఫ్యూచర్లో మనం హై ప్రైస్కి అమ్మగలగాలి. చూడండి యాక్టివిటీలోకి వెళ్తే మరి ఇందులో సేల్స్ ఎలా ఉన్నాయనేది మనం చూడొచ్చు. చూడండి వండర్ పల్స్ కలెక్షన్ ఆఫ్ 10,000 డెలైట్ఫుల్ క్యూట్ పాల్స్, అవన్నీ దాని గురించి విజన్ అవన్నీ ఉన్నాయి. యాక్టివిటీ చూస్తే చూడండి ఎవ్రీ చాలా మంచి సేల్స్ ఉన్నాయి. 23 మినిట్స్ ఎగో, 31 మినిట్స్ ఎగో, 39 మినిట్స్ ఎగో, హ్యాన్ అవర్ ఎగో, 2 hours ఎగో, అంటే
ఎప్పుడు సేల్స్ అవుతున్నాయి. ఎందుకంటే ఎన్ఎఫ్టీలో ఇది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. యాక్టివిటీ లేదనుకోండి, మీ ఎన్ఎఫ్టీ మీరు ఏదైనా కొంటే అది కొనడానికి ఎవరు రెడీగా ఉండరు. తర్వాత అది మీరు మనీ అంతా జీరో అయిపోయినట్టే. ఆ రిస్క్ అనేది మీరు గుర్తుంచుకొని ఇన్వెస్ట్ చేయాలి ఎన్ఎఫ్టీస్లో. ఇప్పుడు నేను జస్ట్ ర్యాండమ్గా బై చేయడానికి చూస్తాను, నా దానిలో ఇథీరియం లేదు, బట్ నేను మీకు లైక్ ఒకవేళ ఎలా బై చేయాలనే చూపిస్తాను. ఈ 100 ఏ ఎన్ఎఫ్టీ అయినా మీరు ఇలా ఓపెన్ చేసి ఫ్లోర్ ప్రైస్ అనే అది ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫ్లోర్ ప్రైస్ దానిపైన ప్రెస్ చేయాలి. అప్పుడు రెడీగా సెల్ చేయడానికి రెడీగా ఉన్నాయి కనబడతాయి మనకి. కిందికి వద్దాము. సెల్ చేయడానికి రెడీగా ఉన్నాయి ఏంటి అంటే, ఇది ఒకటి రెడీగా ఉంది, ఇది ఒకటి ఓపెన్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ బై అనే ఆప్షన్ డైరెక్ట్ కనబడుతుంది మనకు. బై నౌ అది కొట్టేసేయాలి అంతే. మనకు మన మెటామాస్క్ వ్యాలెట్లో ఒక సిగ్నేచర్ రిక్వెస్ట్ వస్తుంది ఫస్ట్, అది యాక్సెప్ట్ చేయాలి. సిగ్నేచర్ రిక్వెస్ట్ సైన్ ఇన్ కొట్టాలి. ఇప్పుడు బై వస్తుంది, బై ఆప్షన్ వస్తుంది, కన్ఫర్మ్ సేల్ కన్ఫర్మ్ ఆప్షన్ వస్తుంది. కన్ఫర్మ్ కొట్టేస్తే అయిపోతుంది అంతే. చూడండి, కన్ఫర్మ్ చెక్అవుట్, కానీ నా దానిలో ఇథీరియం లేదు కదా, అందుకే యాడ్ ఫండ్స్ అనే వస్తుంది. ఇథీరియం ఉండంక ఇక్కడ కన్ఫర్మ్ చెక్అవుట్ కొట్టేసినాం అనుకోండి, అయిపోతుంది. ఈ ఎన్ఎఫ్టీ మన మెటామాస్ వాలెట్లోకి వస్తుంది. నేను ఒక రోబో పెట్స్ అనే ఎన్ఎఫ్టీ రెండు బై చేశాను. నేను లాంగ్ టర్మ్ కోసం బై చేశాను. నేను బై చేసినాక ఇప్పుడు డౌన్ అయింది, కానీ మీరు ఇప్పుడే తొందరపది ఇది కొనకండి. చూడండి, ఎన్ఎఫ్టీస్ అని ఉంది ఇక్కడ నా దగ్గర, రెండు రోబో పెట్స్ ఎన్ఎఫ్టీస్ ఉన్నాయి. ఇది నేను ఇది 100% సక్సెస్ అయితే అని చెప్పట్లేదు. రిస్క్ ఉన్నది చూసుకొని మీరు ఎప్పుడైనా ఏదైనా బై చేయాలి. బట్ ఈ ప్రాజెక్ట్ బాగుంది, ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఇస్తాయని నాకు అనిపించింది. ఎందుకంటే వీళ్ళ టీం బాగుంది, వీళ్ళ రోడ్ మ్యాప్ బాగుంది, సేల్స్ బాగున్నాయి, కమ్యూనిటీ బాగుంది, అంత బాగుంది. సో అది మొత్తానికైతే ఎన్ఎఫ్టీస్ ఎలా బై చేయాలనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇది దిస్ ఈజ్ ద ప్రాసెస్ టు బై ఎనీ ఎన్ఎఫ్టీ ఇన్ ఓపెన్ సీ. సో చూసారు కదా, నేను క్లియర్గా చూపించిన ఎలా అండ్ ఏంటి, అసలు ప్రాజెక్ట్స్ ఏంటి, అవి ఎలా బై చేస్తారు, ఎలా హోల్డ్ చేస్తారు. అండ్ నేను మీకు నేను హోల్డ్ చేస్తున్న ఒక రెండు ఎన్ఎఫ్టీలను కూడా చూపించిన. బట్ నేను లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడానికి రెడీగా ఉన్నా, చాలా 2-3 ఇయర్స్ హోల్డ్ చేయడానికి రెడీగా ఉన్నా. అందుకే వాటి అన్నింటినీ నేను చూసి బై చేసిన. మీరు తొందరపడి ఇప్పుడు నేను తీసుకున్నా కదా అని చెప్పేసి మీరు ఏదో అంటే, మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడానికి రెడీగా ఉండకుంటే మాత్రం తీసుకోకండి. అది డౌన్ అయింది, నేను తీసుకున్న రోజు నుంచి ప్రైస్ డౌన్ అయింది. బట్ ఐ నో దాని రోడ్ మ్యాప్ బాగుంది, టీమ్ బాగుంది, ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి నేను అవి హోల్డ్ చేస్తున్నా. సో అలాగా మీరు కూడా కొంచెం రీసెర్చ్ చేయండి, చూడండి, తొందర పడకండి. మంచిగా ఇంకా చాలా స్కోప్ ఉంది. ఎన్ఎఫ్టీస్ ఇప్పుడే మొదలైనవి. రీసెంట్గా మార్క్ జుకర్బర్గ్ కూడా అనౌన్స్ చేశారు ఏంటి అని అంటే, ఇన్స్టాగ్రామ్లో ఎన్ఎఫ్టీస్ని ఇంటిగ్రేట్ చేయాలి అనుకుంటున్నాము, ఫ్యూచర్లో తొందరలో చేసే ఛాన్స్ ఉంది అని. అది జరిగితే యూట్యూబ్, నేను చెప్పిన ఆల్రెడీ నా ఎన్ఎఫ్టీ వీడియోలో చెప్పిన కదా, ఇంకా చాలా చాలా ఇంటిగ్రేషన్స్ జరుగుతాయి. ఇంకా ఈ ఐ బిలీవ్ ఎన్ఎఫ్టీస్ ఆర్ హియర్ టు స్టే, ఫ్యూచర్లో హియర్ టు స్టే. ఫ్యూచర్లో ఏంటంటే ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఎన్ఎఫ్టీస్తో. సో నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తా ఎన్ఎఫ్టీస్ పైన. ఏమైనా మంచి ప్రాజెక్ట్స్ వస్తే నేను ఏమైనా ట్రై చేస్తా, మన కోసం మన కమ్యూనిటీ కోసం వైట్ లిస్ట్ స్పాట్స్ ఇచ్చే ఛాన్స్ ఏమన్నా ఉంటే ట్రై చేస్తా. అంటే మింట్ అవ్వడానికి ముందే, ఆల్రెడీ మార్కెట్లోకి రాకముందే కొన్ని ప్రాజెక్ట్స్ కొంచెం మంచి కమ్యూనిటీ పెద్దగా ఉంటే వాళ్ళకి కొన్ని వైట్ లిస్ట్ స్పాట్స్ ఇస్తుంది. సో అలా ట్రై చేస్తా. ఇంకా అది ఇప్పుడే కాదు, కొంచెం టైం పడుతుంది, మన ఛానల్ ఇంకొంచెం మంచిగా పెద్దగా అవ్వాలి. సో అందుకోసం అది కావాలంటే మీరు చేస్ట్ చేయాల్సింది ఏం లేదు, మంచిగా లైక్ చేయండి, మీరు షేర్ చేయండి, ఒకవేళ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలా మన కమ్యూనిటీ పెద్దగా అయితే ఆటోమేటిక్గా ప్రాజెక్ట్స్ మనతో కోఆర్డినేట్ అవుతాయి, మనతో ప్రాజెక్ట్స్ కోఆర్డినేట్ అయితే మీకే బెనిఫిట్, మన చూసే వాళ్ళందరికీ ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది. సో థ్యాంక్ యూ. ఒకవేళ ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏమనిపిస్తుంది వీడియో చూసినాక, మీరు ఏమనుకుంటున్నారు అనేది డెఫినెట్గా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కానీ మీ లైక్స్ కానీ నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను మీకు ప్రతి కామెంట్ చదవడానికి. సో అదే నాకు ఒక ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ.